అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఘనంగా చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు వలిగొండ మండల కేంద్రంలో శనివారం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల అభివృద్ధే ధ్యేయంగా ఎట్టి చాకిరి విముక్తిని పారద్రోలి భూమి కోసం భక్తి కోసం పోరాడిన దీశాలి మన జాతి ఆనిముత్యం తల్లి చాకలి ఐలమ్మ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘ మండల అధ్యక్షులు ఎలిమినేటి సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు మైసొల్ల లక్ష్మీ నరసింహ ఉప సర్పంచ్ మైసొల్ల మచ్చగిరి గౌరవ అధ్యక్షులు గరిసే రవి కలుకూరి అలాగే రాములు ఎలిమినేటి రమేష్ బొల్ల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ గారి 37వ వర్ధంతి సందర్భంగా 37వ వర్ధంతి సందర్భంగా మా యొక్క రజక కుటుంబానికి చెందిన చాకలి ఐలమ్మ మేము ఊరు ఊరున ఘనంగా మన మండల్ హెడ్ క్వార్టర్లో ఘనంగా 37వ వర్ధంతి ఘనంగా చేయనండి ఆమె ఒక చాకలి కుటుంబానికి ఒక ఆదర్శంగా మాకు ఒక ప్రచారంగా ఆమె ఒక నైజాం పరిపాలన భూమిలో మన నైజాం పరిపాలన దొరలను ఎదిరించి ఆనాడు కనీసమైన 4000 ఎకరాల భూమిని అట్టడుగు వర్గాలకు నిరుపేదలకు పంచిన చరిత్ర చాకలి ఐలమ్మ గారికి ఉన్నది అట్లా అదేవిధంగా ఆమె మా రజక కుటుంబ సభ్యులం ఆమెకు ఎన్నడూ వీడనారమని మేము మండలం తరఫున మేము ఒక మహిళా లోకానికి స్ఫూర్తిని తెచ్చిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని జయంతిని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఐలమ్మ ఎన్నో త్యాగాలు చేసింది ఎన్నో పోరాటాలు చేసింది ఆ పోరాటాలు ఇప్పుడు నేటి మహిళలకు కూడా స్ఫూర్తిని తెచ్చే విధంగా ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణం లెక్క జయంతి ఉత్సవాలను వర్ధంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరపాలని కోరుకుంటున్నాను అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను జాతి ముద్దుపేట చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఒలిగొండ మండల కేంద్రంలో ఆమె వర్ధంతిని మా రజక జాతి ముద్దుపేటల మందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ సందర్భంగా మనం రజక జాతి ముద్దుపేట అభినంగా భావిస్తున్నాను రజక జాతిలో తెలంగాణ పోరాటంలో ఉండి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ ఆమె గతంలో తెలంగాణ పోరాటంలో ఎంతోమంది భూస్వాములను తరిమి కొట్టి పేద ప్రజలకు కొన్ని వేల ఎకరాల భూమిని పంచిపెట్టినటువంటి ఘన చరిత్ర చాకలి ఐలమ్మ గారికి ఉన్నది ఆమె ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మన తెలంగాణ పోరాటంలో ఆమె యొక్క ఆశయాలను ముందు పెట్టి మన తెలంగాణ పోరాట యోధులందరము మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి